రహదారులు అనేవి ఎప్పుడు సేఫ్ గా ఉండవు. అందుకే ఎప్పుడైనా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్లు గానీ హెల్మెట్లు గానీ పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే ఎక్కువగా రహదారుల మీద యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎన్నో కోట్లు వెచ్చించి పెద్ద పెద్ద రహదారుల మీదే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే కొండ ప్రాంతంలో ఉన్న ఇరుకైన రోడ్లో ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. అలాంటి రోడ్లలో ఏమాత్రం అదుపు తప్పినా కొన్ని కిలోమీటర్ల లోతులో పడిపోవలసి ఉంటుంది. మరి ప్రపంచంలోనే అలాంటి భయంకరమైన రోడ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, జోజిలా. ఈ జోజిలా రోడ్ ఇండియాలోని నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఉంటుంది. ఈ రోడ్డు లడఖ్ నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు కొండ ప్రాంతాల మధ్యన చిన్న దారిని కలిగి ఉంటుంది. కొన్ని 100 మీటర్ల ఎత్తున చిన్న దారిని రాకపోకల కోసం కలిగి ఉంటుంది. ఈ రోడ్డు భూభాగం నుండి 1500 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ కన్నా ఎత్తున ఈ రోడ్లు ఉంటాయి. ఎంతో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు తప్పించి సాధారణ డ్రైవర్లు ఇక్కడ నడపాలంటే అసాధ్యమైన విషయంగా భావించవచ్చు. నెంబర్ 2, హానా హైవే. హవాయ్ ఐలాండ్స్ కు, అందమైన బీచ్లకు, హవాయ్ దీవులు అనేవి టూరిజం కి ఎంతో ఫేమస్ గా ఉంటాయి. ఆ దేశానికి వెళ్లిన టూరిస్టులతో పాటు ఆ దేశ ప్రజలకు ఒక హైవే పేరు చెప్తే ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు. ఆ హైవే పేరే హానా హైవే. హవాయ్ లోని కహోలూయి మరియు హానా అనే ప్రాంతాన్ని కలుపుతూ సుమారు 65 మైళ్ల దూరం వరకు ఈ హైవే ఉంటుంది. హవాయ్ లోని కహోలూయి మరియు హానా అనే రెండు ప్రాంతాలను కలుపుతూ 65 మైళ్లపై నిర్మించిన ఆ హైవే పై వెళ్లడానికి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ హైవే కొండల అంచుల్లో ఉంటుంది. అలాగే ప్రమాదకరమైన మలుపులతో 59 చిన్న చిన్న వంతెనలతో ఈ రోడ్డు నిర్మించబడి ఉంటుంది. అలాగే ఒకవైపు కొండలు, మరొక వైపు లోతైన సముద్రంతో చూడడానికి ఎంతో భయంకరంగా ఈ హైవే ఉంటుంది. నెంబర్ 3, లగ్జరాల్ హర్గజాల్ రోడ్, ఈజిప్ట్. రిసార్ట్ సిటీ ఆఫ్ హర్గజా అని అనగానే ఈ ప్రదేశానికి వెళ్లొద్దని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోడ్డు జనసంచారానికి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కారణం చేత వెహికల్ ఆగిపోయిందంటే పరిస్థితి ఏంటి? అందులోనూ ఈ రోడ్ల పైన రాత్రిపూట టెర్రరిస్టులు విపరీతంగా సంచరిస్తూ ఉంటారట. దీనికి భయపడి వాహనాలకు హెడ్ లైట్ ఆపేసి నడుపుతూ ఉంటారు. దీంతో ఈ రోడ్డు పైన భారీ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. నెంబర్ 4, తరాకో గాజ్ రోడ్, తైవాన్. తైవాన్ దేశంలోని హైవే 8 లో భాగమైన ఈ తరాకో గాజ్ రోడ్ ను ప్రపంచంలోనే ఉన్న అతి దారుణమైన రోడ్లలో ఒకటిగా భావిస్తారు. పర్వతాల మధ్య నుండి చెక్కబడిన గుహలతో, తరచూ విరిగి పడుతూ ఉండే కొండ చర్యలతో, భారీ వర్షాలు ఇంకా భూకంపాల నుండి ప్రభావితం చెందిన ఈ రోడ్డు పైన ప్రయాణం చేయడం అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అంతేకాదు సన్నగా భయంకరమైన మలుపులతో ఎదురుకుండా ఏ సర్ప్రైజ్ ఎదురవుతుందో తెలియకుండా ఈ రోడ్డు ఉంటుంది. పొరపాటును కూడా ఈ రోడ్డు పైన ఒక వాహనాన్ని ఇంకో వాహనం గనక ఢీకొట్టిందో ఇక ఆ వాహనం కంటికి కనపడినంత లోతుల్లో పడిపోతుంది. నెంబర్ 5, స్కిప్పర్స్ క్యానియన్ రోడ్, న్యూజిలాండ్. ఈ రోడ్ లో ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా డబ్బులు ఇవ్వరట. అంటే ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈ రోడ్ లో పనిచేయదట. అంటే దీన్ని బట్టి ఈ రోడ్ ఎంత ప్రమాదకరమైన రోడ్డో మీరే నిర్ధారించుకోవాలి. సౌత్ వెస్ట్ న్యూజిలాండ్ లో ఉన్న ఈ రోడ్డుకి ప్రపంచంలోనే భయంకరమైన రోడ్డుకి ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉంది. ఇది పెద్ద పెద్ద పర్వతాల నుండి చిన్నగా చెక్కబడి కేవలం ఒకే ఒక వాహనం వెళ్లే స్థలాన్ని కలిగి ఉంటుంది. 16.5 మైల్స్ పొడవు వరకు ఈ రోడ్ పొడవు సన్నగా ఉంటుంది. ఒకవేళ ఎదురుగా ఏదైనా వాహనం వస్తే దానికి దారి ఇవ్వడానికి దాన్ని రివర్స్ చేసుకుంటూ ఖాళీ దొరికే ప్రదేశం వరకు వెనక్కి వెళ్తూనే ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రోడ్లలో ఒకటిగా ఈ రోడ్ ని భావిస్తారు. చూసారు కదా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రోడ్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.